మనం ఎన్నో పక్షుల్ని చూస్తుంటాం. నేల మీద సంచరించేవి, నీళ్ళల్లో ఈదేవి, ఆకాశాన ఎగిరేవి. కానీ అటు ఆకాశంలో ఎగటమే కాకుండా నీటిలో గెంతుతూ ఈదుతూ తిరిగే పక్షులు ఉంటాయి. వాటిలో ఒకటే కార్మోరాంట్. ఇవి మనుషులతో చాలా చక్కగా స్నేహం చేస్తాయి. వీటిని కార్మోరాంట్, షాగ్ అని రెండు రకాలుగా విభజించారు. బ్రిటన్ దీవులతో పాటు నార్త్ అమెరికా, ఆఫ్రికా, చైనా, భారత్, న్యూజిలాండ్, పపువా న్యూగినియాల్లో ఇవి కనిపిస్తాయి. ఈ పక్షులు ఓ మాదిరి నుంచి పెద్ద పరిమాణం వరకు పెరుగుతాయి. వీటి బరువు సుమారు 5 కిలోల వరకు ఉంటుంది. రెక్కలు 45 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. వీటి ఈకలు నల్లగా ఉంటాయి. ముక్కు చాలా పొడుగ్గా ఉండి చివర వంకర తిరిగి కుక్కెంలా ఉంటుంది. నీళ్లలో వీటి వేగాన్ని అంచనా వేయడం చాలా కష్టం. శరీరం ఎంత బరువున్నా ఇవి అద్భుతమైన వేగంతో ఈతుతాయి. సముద్ర గర్భంలో 150 కిలోమీటర్ల లోతు కూడా వెళ్ళగలవంటేనే వీటి సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చు. నేల మీద ఉన్నప్పుడు రెక్కల్ని ఉపయోగించే కార్మోరాంట్లు నీళ్లలో తన రెక్కలతో పాటు ప్రత్యేకమైన పాదాలను ఆసరాగా చేసుకుని వేగంగా ఈదుతాయి. చేపలు ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టేస్తాయి. ఆ ప్రదేశంలో చటుక్కున మునిగి తన పొడవాటి ముక్కుతో ఎంత పెద్ద చేపనైనా నోట కరుచుకొని బయటకు వచ్చేస్తాయి. బోటులో చేపలు పట్టడానికి వెళ్లే ముందు ఈ పక్షుల మెడకు ఓ చిన్న తాడు కడతారు. నీళ్లలో కొంత దూరం వెళ్లిన తర్వాత కార్మోరాన్స్ దూకేస్తాయి. నీళ్లలోకి డైవ్ చేసి చేపల్ని ముక్కున కరుచుకు తెచ్చే వేటగాళ్లకు అందిస్తాయి. మెడకో తాడు కట్టడం వల్ల కార్మోరాంట్లు చిన్న చేపల్ని మాత్రమే తినగలవు. కానీ పెద్ద చేపల్ని మింగలేవు. వాటిని తీసుకొచ్చి చేపలు పట్టే వాళ్లకు అందిస్తాయి. చైనా, జపాన్లలో కార్మోరాన్స్ ఫిషింగ్ పెద్ద వ్యాపారంగా మారింది. మామూలుగా పెంపుడు పక్షులైతే తప్ప మనుషుల్ని చూస్తే ఏ పక్షులైనా ఎగిరిపోతాయి కదా. కానీ కార్మోరాన్స్ మాత్రం మనుషులకు బెదరవు, నేస్తాల్లా వ్యవహరిస్తాయి. జాలర్లతో పాటు బోట్లలో హుందాగా నుంచుని వెళ్తాయి. కార్మోరాన్స్ ఫిషింగ్ను చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తుంటారు. కార్మోరాంట్ పక్షులకి చేపలే ప్రధాన ఆహారం. ఇంకా పురుగులు కప్పల్ని తింటాయి. ఆహారాన్వేషణలో ఇవి చేసే విన్యాసాలు ఎంతగా ఆకట్టుకుంటాయో. నీళ్లలోకి బాతుల మాదిరిగా ఈదుకుంటూ వెళ్లే ఈ పక్షులు చేపల జాడ తెలియగానే బుడుంగున నీళ్లలోకి దూకుతాయి. ఇవి దూకే తీరు ఎలా ఉంటుందంటే మంచి ఈతగాడు స్విమ్మింగ్ పూల్ బయట నుంచి నీళ్లలోకి దూకేలా. వీటిని చూసేనేమో మనుషులు డైవింగ్ నేర్చుకున్నది. సాధారణంగా చేపలు పట్టాలంటే వలలు వాడతారు కదా, కానీ ఈ పక్షుల సాయంతో చేపలు పడతారట. చైనా, జపాన్, బ్రెజిల్, నార్వే, ఫిన్లాండ్ దేశాల్లో వీటి సాయంతో చేపలు పట్టడం చాలా మామూలు విషయం. దీన్ని కార్మోరాంట్ ఫిషింగ్గా వ్యవహరిస్తారు. దాదాపు 1300 ఏళ్ల క్రిందటి నుంచి ఇలా జరుగుతుందని చరిత్ర చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా కార్మోరాంట్ జాతులు కేవలం 20,000 మాత్రమే ఉన్నాయి. పర్యావరణ ప్రభావం, వేట వంటి కారణాల వల్ల ఈ అరుదైన పక్షులు వేగంగా అంతరించిపోతున్నాయి. ఆహారం కోసమే నీళ్లలోకి వెళ్లే ఇవి మిగిలిన పక్షుల్లాగానే చెట్లపై నివసిస్తాయి. ద్వీపాలు, నదులు, సరస్సుల పక్కనుండే చెట్లను ఆశ్రయించి బలమైన కట్టెలతో గూళ్ళు కట్టుకుంటాయి.